భారీ వర్షాలకు విజయవాడ నడిబొడ్డున ప్రవహించే బుడమేరు వాగు పొంగిపొరలింది. నగరంలో 300 నీట మురిగిన రోజులను నాటి వరద విలయానికి ఏకంగా కార్పొరేషన్ ఎన్నికలు సైతం వాయిదా పడ్డాయంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉండి ఉంటుందో ఊహించుకోవచ్చు. సీన్ కట్ చేస్తే 2024 నగరం మళ్లీ మునిగింది. ప్రజలు ఇళ్ల పైకప్పులపై ఎక్కి ప్రాణాలు దక్కించుకుంటున్న పరిస్థితి. విజయవాడ మొత్తం చెరువులా మారిపోయింది. 19 తర్వాత మళ్లీ అదే సీన్ రిపీట్ అయింది. మరి ఈ 19 పాలకులు ఏం చేసినట్టు? ప్రస్తుత విజయవాడ పరిస్థితికి రాజకీయ పార్టీలే కారణమా? కృష్ణా జిల్లా చుట్టుపక్కల ఉన్న కొండలలో ఉద్భవించిన నది బుడమేరు. దీన్ని సారో ఆఫ్ విజయవాడ అని కూడా పిలుస్తారు. మైలవరం చుట్టుపక్కల ఉన్న కొండలలో ఉద్భవించిన బుడమేరు ఏలూరు జిల్లాలోని కొల్లేరు సరస్సులో కలుస్తుంది. ప్రతి వర్షాకాలంలో విజయవాడ ప్రాంతాన్ని ముంచెత్తుతోంది. వరదలను నియంత్రించేందుకు వెలగలేరు గ్రామం వద్ద నదికి ఆనకట్ట కట్టారు. వెలగలేరు నుంచి ప్రకాశం బ్యారేజీకి ఎగువన కృష్ణా నదిలో కలిపేలా మల్లింపు ఛానల్ బీడీసీ నిర్మించారు. అయితే ఈ మల్లింపు సక్రమంగా జరగడం లేదు. అందుకు ప్రధాన కారణం నది ఆక్రమణతో పాటు రాజకీయ నాయకుల అండదండలతో వెలిసిన అడ్డగోళ్ల నిర్మాణాలు. బుడమేరు ఉప్పొంగి ప్రవహించినప్పుడు దాని ఒడ్డున ఉన్న ఇళ్లకు ముప్పు వాటిల్లింది. బుడమేరుపై ఉన్న రైల్వే బ్రిడ్జ్ గతంలో 2 కొట్టుకుపోయింది. ప్రస్తుతం వరదలు కూడా అలాగే ఆందోళనకరంగా ఉన్నాయి. ఎత్తైన ప్రాంతాల నుంచి వచ్చే వరదలే నగరంలోని లోతట్టు ప్రాంతాలను ముంచెత్తుతున్నాయి. దాదాపు 276,000 మంది ప్రజలు ప్రభావితమయ్యారు. వీరుడు ఎక్కువగా పేదవారే ఉన్నారు. బుడమేరు కొల్లేరు మీదుగా వెళ్లడం, దాని గట్టు ఆక్రమణలకు గురవడం ఈ ముంపునకు ప్రధాన కారణం. ఇక సాధారణ సీజన్ లో బుడమేరు గరిష్టంగా 11,000 క్యూసెక్కుల ప్రవాహంతో ప్రవహిస్తూ ఉంటుంది. 2005 అది అధికంగా 70,000 క్యూసెక్కులకు చేరింది. దీంతో వరదలతో నగరం అల్లకల్లోలమైంది. నాడు లెఫ్ట్ పార్టీలు ఈ విషయంపై నిరసనకు దిగారు. సిపిఐ అనుబంధ రైతు సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో నాటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి స్వయంగా విజయవాడ వచ్చారు. భవిష్యత్లో బుడమేరు ముంపుకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని అక్కడి ప్రజలకు హామీ ఇచ్చారు. మలుపు సరిచేసి నీటి ప్రవాహం నేరుగా కొల్లేరుకు చేరేలా చూడాలన్నది వైఎస్ ప్లాన్. అక్కడి నుంచి కృష్ణానదిలోకి వరద నీరు చేరాలి. అయితే కృష్ణానది ముఖద్వారంలో అనేక నిర్మాణాలు ఉన్నాయి. అవి వరద ప్రవాహాన్ని నిరోధిస్తున్నాయి. అక్కడి నిర్మాణాలను టచ్ చేసేవారు లేకుండా పోయారు. ఈ నిర్మాణాలు చాలా వరకు రాజకీయ నాయకులవేనన్న విమర్శలు ఉన్నాయి. 2008 నుంచి విజయవాడ రూరల్ మండలంలో వేగంగా నిర్మాణాలు విస్తరించాయి. రాష్ట్ర విభజన తర్వాత ఏకంగా నగరంలో మరో కొత్త ప్రాంతాలు ఏర్పడ్డాయి. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిధిలో న్యూ రాజేశ్వరిపేట ఎక్స్టెన్షన్, నందమూరి నగర్ వంటి ప్రాంతాలు విస్తరించాయి. అంతకు ముందు అదంతా బుడమేరు ప్రవాహక ప్రాంతం అనే సంగతిని పూర్తిగా విస్మరించారు. అటు 2009 తర్వాత బుడమేరు డైవర్షన్ పనులు పూర్తిగా నిలిచిపోయాయనే చెప్పాలి. అప్పటి నుంచి రాజకీయ నాయకులు ఆడింది ఆటగా సాగుతోంది. ఏళ్ల తరబడి రాజకీయ నాయకుల అండతో ఆక్రమణలు జరిగాయి. ఈ ఆక్రమణల వల్ల వరద ముంపు పెరగడమే కాకుండా సహజ సిద్ధమైన వరద నీటి పారుదలకి కూడా ఆటంకం ఏర్పడి విజయవాడలో మరోసారి ప్రమాదకర పరిస్థితి ఏర్పడింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.